హాయ్ బ్రో. హాయ్ నా చెప్పను. సో ఆదిపురుష్ ట్రైలర్ చూసావా? ఆ చూసాన్న. సో ఎట్లా ఉంది బ్రో ట్రైలర్? అయితే ఒక పిచ్చ హై లెవెల్ లో ఉందన్న. ట్రైలర్ అంతా చూసాం, చాలా బాగుంది. అండ్ అన్న ఓంరాజ్ ఎలివేషన్స్ కూడా బాగా ఇచ్చిండు. గ్రాఫిక్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి, చాలా బాగున్నాయి. రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేసి అన్న రాముడు గెటప్ లో అయితే వెయిట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు రాముడు గెటప్ లో ప్రభాస్ అన్న షట్ అయిందంటారా అన్న? ఆబ్వియస్లీ చాలా బాగున్నాడు అన్న. అన్న చూడడానికి అన్న పర్సనాలిటీకి, హైట్కి, అన్నకి, ఎజెట్కి సెట్ అవుతాడు. ఇంకా జూన్ 16th కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ప్రభాస్ అన్నకు రాముడికి మిషాలు పెట్టడం అది కరెక్ట్ కాదు, చాలా మందికి నచ్చలేదు అంటున్నాం, మీరు నచ్చిందంటారా? అలా ఏం లేదన్న. అప్పుడు ఎవరో కొంతమంది నచ్చిన వాళ్ళు రోల్ చేస్తూ ఉంటారు. మాకైతే రాముడి గడ్డబ్బులు అన్న సూపర్గా సెట్ అయ్యాడు, సూపర్గా ఉన్నాడు. అన్నిటిలో ట్రోల్ చేసే వాళ్ళు అలా చేస్తారు. సినిమా కోసం వెయిట్ చేయాలి, సినిమా వచ్చాక కదా తెలిసేది సెట్ అయిందో లేదో. తెలిమాకు రాకముందే ఇలా ట్రోల్ చేస్తుంటారు. సినిమా కోసం ఎగర్లు వెయిట్ చేస్తున్నాం అంతేనా. అంటే బ్రో ఇప్పుడు రాముడు ప్రభాస్ అన్నది మిషాలు గడ్డాలు ఉండడం వల్ల మీకేం ప్రాబ్లం లేదా సినిమాలో? అది దాంట్లో సినిమాలో అలా పెట్టారు, సినిమా చూడాలి కదన్న. ట్రైలర్ చూసి ఎలా జడ్జ్ చేస్తావు? అలాగే అన్న దాంట్లో కూడా బాగానే ఉన్నాడు చూడడానికి. అలానే మీసాలతో ఉన్నారని ట్రోల్ చేస్తుంటే ఇంకేం చెప్తావన్నా. ఓకే అన్న, ఇప్పుడు టీజర్ నచ్చిందా? ట్రైలర్ బాగా నచ్చిందా? ట్రైలర్ బాగుందన్న. టీజర్లో ఏం నచ్చలేదన్న? ట్రైలర్లో గ్రాఫిక్స్ కొంచెం హైగా ఎట్టినట్టు అనిపించింది కొంచెం కొంచెం. కానీ ట్రైలర్ వచ్చాక మొత్తం అంతా తీసి పడేసాడు, చాలా బాగుంది ట్రైలర్లో అయితే. డైలాగ్స్ ఏంటి అంతా బాగుంది. సో ఇప్పుడు 2023లో 1000 crores గ్రాస్లో ఏ మూవీ లేదు ఇండియాలో, ఒక పఠాన్ తప్ప. సో ఆ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటారు ఆదిపురుష్? పక్కా బ్రేక్ చేస్తుంది అని అనుకుంటున్నాం. మ్యాక్సిమంగా అయితే గట్టిగా కొడతాడు, 1000 crores పక్కా క్రాస్ చేస్తాడు. ఆదిపురుషులో సాంగ్స్ విన్నారా? విన్నా అన్న. సో ఎలా ఉన్నాయి బ్రో సాంగ్స్? ఒక సాంగ్ అయితే బాగా అక్కేసింది, డైలీ వింటున్నాం. జై శ్రీరామ్ సాంగ్ అయితే వచ్చేసి పిచ్చ లెవెల్లో ఉంది, డైలీ వింటున్నా ఉన్నాం సాంగ్ అయితే. అన్న రామ్ సీతారామ్ కూడా బాగుంది సాంగ్ వచ్చేసి, మంచి బాగా పాడారు. అజయ్ రాజులు అనుకుంటా, అజయ్ శ్రీరామ్ చావగొట్టారు, చాలా బాగా పాడారు సాంగ్ అయితే. అన్న ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ రోజు 16th నాడు ఆ సలార్ది టీజర్ వస్తుంది. సో ఎలా ఉండబోతుంది అన్న ఫ్యాన్స్కి? రెండు డబుల్ ధమాకనా? సలార్ అయితే అసలు మాటలు లేవు, ఇంకా మాట్లాడుకోవడం లేవు. ఇంకా సలార్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్కే కానీ, అన్నిటికన్నా ఎక్కువ వెయిట్ చేసి సలార్ కోసం వెయిట్ చేస్తున్నారు మేము అందరం గట్టిగా. అయితే సలార్ టీజర్ది అయితే ఎలాగే ప్రశాంత్ నేను చెప్పవలసి లేదు అనుకుంటా, మాటలు లేవు ఇంకా అన్న. ఇంకా అందుట్లో అన్న కొన్ని పోస్టర్లు వదిలాడు కదా, ఇంకా హై లెవెల్లో ఉన్నాడు అన్న. అయితే ఈ గర్లు వెయిట్ చేస్తున్నాం అన్న జూన్ 16th కోసం. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఓకే అన్న థ్యాంక్ యూ.